టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం నిబద్ధతతో కష్టపడి పనిచేసే స్వభావం పెండియాల నాగేష్ కు ఉందని అందుకే పార్టీ అధిష్టానం గుర్తించి మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడిగా ఎంపిక చేసిందని విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి తెలియజేశారు. ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన నాగేష్ ను ఎల్బీ నగర్ కు చెందిన చిత్ర లేఅవుట్ కాలనీ వాసులు సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి సవిత ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి పెండియాల నాగేష్ అని కొనియాడారు. డివిజన్ లోని నాయకులను కార్యకర్తలను కలుపుకొని వెళ్లి స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా నాగేష్ కృషి చేయాలని కోరారు. స్థానిక కాలనీ వాసులు నాగేష్ కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కాలనీలో సీనియర్ సిటిజన్ మహిళా భవన నిర్మాణానికి తోడ్పాటు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. చాలా క్వాలిటీస్ చూసాను నాగేష్లో. డెఫినెట్గా ఒక పొలిటికల్గా ఎదగాలనుకున్నప్పుడు చాలా కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే అవసరం ఉన్నప్పుడు అగ్రెసివ్గా పోవాల్సి ఉంటుంది, అవసరం ఉన్నప్పుడు 4 మెట్లు దిగాల్సి ఉంటుంది, చేసే పనిలో నిజాయితీ ఉండాల్సి ఉంటుంది, నిబద్ధత ఉండాలి అనుకుంటే దీక్ష ఉంటేనే సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా నాగేష్లో కనిపించినాయి. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ డివిజన్ అధ్యక్షుడిగా పనిచేసే అదృష్టాన్ని నాగేష్ కలిగింది కాబట్టి డెఫినెట్ అటు పార్టీకి డెవలప్మెంట్ ఉపయోగపడుతూ ముఖ్యంగా కాలనీలో ఎంత రాష్ట్రాలు తెలియదు కాబట్టి ఈ కాలనీలో ఏ చిన్న సమస్య ఉన్నా పార్టీలన్నీ పక్కన పెట్టి ఆ సమస్య సాల్వ్ చేసినట్టు అందరికీ తలలో నాయకులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే మనందరికీ తెలుసు ఈరోజు